నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసండి, తెలంగాణకి చెందినటువంటి నికత్ జరీన్ గారికి మరియు ఆకుల శ్రీజ గారికి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వారు అర్జున్ అవార్డు ఇచ్చేసి గౌరవించారండి. అందుకు గాను ఇది కరెంట్ అఫైర్స్లో నిలిచిందనమాట. తెలంగాణ సీఎం కంగ్రాచులేట్స్ నికత్ జరీన్ అండ్ ఆకుల శ్రీజ ఫర్ అర్జున్ అవార్డ్స్. మన అందరికీ నికత్ జరీన్ గారి గురించి తెలుసు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వారు కండక్ట్ చేసేటటువంటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి అతి కొద్ది మహిళల్లో నికత్ జరీన్ గారు ఒకరన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇటీవల కాలంలో బిర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ 2022లో అండి, బిర్మింగ్హామ్లో మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి అన్నమాట. సో ఈ బిర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో నికత్ జరీన్ గారు గోల్డ్ మెడల్ సాధించారు. అదే కామన్వెల్త్ గేమ్స్లో శ్రీజ గారు కూడా డబుల్స్ విభాగంలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టేబుల్ టెన్నిస్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను వీరిద్దరికీ కూడా మనం అర్జున్ అవార్డ్స్ని కేంద్ర ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో అర్జున్ అవార్డ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం వారు అనౌన్స్ చేసిన దాని గురించి కొన్ని వివరాలు, దే ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ఓకే, జస్ట్ పాస్ దిస్ వీడియో అండ్ నోట్ ద పాయింట్స్. ఓకే, తెలంగాణకి చెందినటువంటి స్పోర్ట్స్ ప్లేయర్స్ కానివ్వండి, తెలంగాణకి చెందినటువంటి వారు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ పొజిషన్స్ పొందినప్పుడు వారి వివరాలను తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నికత్ జరీన్ గారు వారు ఏ గేమ్స్ ఆడారు, వారు ఏ మెడల్స్ సాధించారు, ఇటీవల కాలంలో వారు ఏ మెడల్స్ సాధించారు, వారు సాధించినటువంటి మెడల్స్లో వారికి ఎన్ని పాయింట్స్తో సాధించారు, ఇలాంటి వివరాలు తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యం. ఓకే, కరెంట్ అఫైర్తో పాటు మీ సొంత రీసెర్చ్ కూడా కొంతగా అవసరం అండి. ఓకే, సో దాట్ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, స్పోర్ట్స్ విభాగంలోనే తెలంగాణకి ఏంటంటే, హైదరాబాద్కి చెందినటువంటి జి త్రిష అనే అమ్మాయికి అండర్ 19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్లో చోటు దక్కిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. హైదరాబాద్ త్రిష ఇన్ ద ఇండియాస్ అండర్ 19 వరల్డ్ కప్ టీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ యొక్క అండర్ 19 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఓకే, మనకి సౌత్ ఆఫ్రికాలో జనవరి 15 నుంచి ఈ మ్యాచెస్ అనేటివి స్టార్ట్ అవ్వబోతున్నాయండి. ఇండియా వచ్చేసి గ్రూప్ డి కేటగిరీలో ఉంది. ఓకే, గ్రూప్ డి కేటగిరీలో ఇండియాతో పాటు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికాతో పాటు స్కాట్లాండ్, ఈ మూడు దేశాలు ఇండియాతో పాటు గ్రూప్ డిలో ఉన్నాయి. ఈ గ్రూప్ డి కేటగిరీలో మన ఇండియన్ ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాలో ఆడబోతున్నారండి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్. ఇండియా వచ్చేసి టాప్ 3 కంట్రీస్లో తన చోటుని నిలుపుకుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ ద నేమ్ త్రిష. ఓకే, సో వారి పూర్తి పేరు వచ్చేసి జి త్రిష. ఓకే, జనవరి 14 నుంచి 29 వరకు జరగబోతున్నటువంటి T20 వరల్డ్ కప్ ఉమెన్ సిరీస్ అండర్ 19 సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అందులో వీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానికి ముందే డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ జరగబోతుంది. దాంట్లో కూడా జి త్రిష గారికి చోటు దక్కిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇండియన్ టీమ్కి కెప్టెన్గా ఎవరు వ్యవహరించబోతున్నారు అంటే, ఇండియన్ ఓపెనర్ అయినటువంటి సఫాలి వర్మ గారు మన టీమ్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు. నేను చెప్పినట్టుగా గ్రూప్ డి విభాగంలో ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యుఏఈ మరియు స్కాట్లాండ్ ఉన్నాయి. ఓకే, సో టాప్ 3 టీమ్స్లో ఈచ్ గ్రూప్ విల్ ప్రోగ్రెస్ టు ద సూపర్ 6 రౌండ్ వేర్ ద సైడ్స్ విల్ బి పూల్డ్ ఇన్ టు 2 గ్రూప్స్ ఆఫ్ 6 ఈచ్. ఓకే, సో గేమ్ ఆడుతూ హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద టీమ్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద వరల్డ్ కప్ అండి. సో కెప్టెన్ సఫాలి వర్మ, ఓకే, శ్వేత షెరావత్ వైస్ కెప్టెన్గా ఉన్నారు, అలానే జీ త్రిష వన్ ఆఫ్ ద స్టార్టింగ్ ఓపెనర్స్ ఆఫ్ ఇండియాస్ అండర్ 19 వరల్డ్ కప్. సో జీ త్రిష వచ్చేసి మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇన్ ఎనీ అదర్ ఎగ్జామ్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, మద్రాసా ఈ అలియా. మీరు కనుక తెలంగాణ చరిత్రను చదివి ఉన్నట్టయితే మద్రాసా ఈ ఆలయా గురించి మీకు అందరికీ తెలిసే ఉండాలి. మద్రాసా ఈ ఆలయా వచ్చేసి మొదటి సాలార్జంగ్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ విభాగంలో స్థాపించినటువంటి ఒక స్కూలే ఈ మద్రాసా ఈ ఆలయా. 1872లో సాలార్జంగ్ 1 లేదా తురాబ్ అలీ ఖాన్ అని కూడా పిలవచ్చు మనం, మీర్ తురాబ్ అలీ ఖాన్ వన్ ఆఫ్ ద యంగెస్ట్, కేవలం 24 ఏళ్ళ వయసులో వారు
మన హైదరాబాద్ రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా నియమితులయ్యారు. ఆ తర్వాత వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఈ మద్రాసా ఈ ఆలయా స్థాపించి 150 సంవత్సరాలు అయినందున ఇక్కడ సెరిమోనియల్ సెలబ్రేషన్స్ జరిగాయి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి 1872 మద్రాసా ఈ ఆలయా స్థాపించింది ఎవరు? సాలార్జంగ్ ఒకటి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చదువుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి క్లాస్ 10 స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ సెరిమోనియల్ సెలబ్రేషన్స్లో అలుమ్నీస్ అంటే ఈ యొక్క స్కూల్లో చదువుకొని హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వారందరినీ ఇన్వైట్ చేయడం, ఓకే, వారి ఇక్కడ మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం, అలానే క్లాస్ 10లో చదువుతున్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ 150 మందికి ఈ యొక్క సిల్వర్ మెడల్ని కూడా వారు అక్కడ ప్రజెంట్ చేశారనమాట. 150 ప్యూర్ సిల్వర్ మెడల్స్ వర్ అవార్డెడ్ టు ద మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఆలియా జూనియర్ కాలేజ్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క సిల్వర్ మెడల్ని ఇవ్వడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే అండి, మన చివరి నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లేదా 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కూడా ఇదే స్కూల్లో చదువుకొని వచ్చారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. మద్రాసా ఈ ఆలియా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇదే మోడర్నైజేషన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక చాప్టర్ కనుక మీరు చదివినట్టయితే నుమాయిష్ గురించి కూడా మీరు వినే ఉంటారు. 7వ నిజాం లేదా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి సమయంలో, ఓకే, మనకి ఈ నుమాయిష్ అనే ఒక ఫెస్టివల్ లేదా చెప్పాలంటే ఒక గ్రాండ్ సెరిమోనీ అనేది ఒకటి స్టార్ట్ అయ్యిందండి. ఎగ్జిబిషన్గా చెప్పొచ్చు, గ్రాండ్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు స్థాపించారు? 1938లో అండి, 1938లో ఉస్మానియా ఇంజనీరింగ్ లేదా ఉస్మానియా కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు అందరూ కూడా కలిసిగా స్థాపించినటువంటి ఉస్మానియా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసిగా స్థాపించినటువంటి ఒక ఎగ్జిబిషనే ఈ నుమాయిష్. ఈ నుమాయిష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, నాడు హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ ప్రోడక్ట్స్ అనేటివి తయారవుతూ ఉండేటివండి. ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిట్ చేసి వాటికి డిమాండ్ కలిగించి వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసేందుకు, దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసేందుకు ఎంకరేజ్ చేసేందుకు ఇండస్ట్రీని గాను మనం నుమాయిష్ అనే ఈ యొక్క ఈవెంట్ని ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తామండి. ఇవి నాంపల్లిలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి నుమాయిష్? నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది అనమాట. 1946 నుంచి మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే ఈ నుమాయిష్ అనే ఈవెంట్ జరుగుతూ వస్తుందన్న విషయాన్ని మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ నుమాయిష్ తెలంగాణ కల్చర్ పరంగా, తెలంగాణ మోడర్నైజేషన్ పరంగా, హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్లో ఈ నుమాయిష్ అనే అంశం లేకుండా మీ ఆన్సర్ ఉండకూడదు అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుంది నుమాయిష్ అంటే నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఓకే, సో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మీ యొక్క ప్రోడక్ట్స్ని దాదాపు 100కి పైగా ఎగ్జిబిట్స్ అనేటివి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆయా రాష్ట్రాల వారు, ఆయా కంపెనీల వారు వారి ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకునేందుకు గాను చూస్ చేసుకునేటటువంటి ఒక గొప్ప ఈవెంట్ ఏదైనా ఉందంటే నుమాయిష్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ బోత్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్ టు విజిట్ నుమాయిష్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇటీవల కాలంలో మన రాష్ట్రపతి వారు తన వింటర్ అంటే చలికాలం విడిది గృహానికి హైదరాబాద్లో ఉన్నటువంటి బొల్లారానికి విజిట్ చేశారు. సో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా వారు విజిట్ చేయడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఇటీవల కాలంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ని దక్కించుకున్నటువంటి రామప్ప టెంపుల్ అయితే, ఇంకోటి వచ్చేసి మన రాములవారి ఆలయంకి కూడా వారు విజిట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో రీసెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా launched the foundation stone for the project for the development of Bhadrachalam group of temples. Okay, Prasad scheme అనే ఒక స్కీమ్ ఉంటుందండి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారి ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి ప్రసాద్ అనే స్కీమ్? పిలిగ్రిమేజ్ రీజ్యూనేషన్ అనమాట. ఓకే, ప్రసాద్ అనే స్కీమ్ ఎవరి ఆధ్వర్యంలో? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఓకే, ఈ యొక్క ప్రసాద్ స్కీమ్ కింద అండి ఏదైనా ఒక పిలిగ్రిమేజ్ సైట్ ఉన్నట్టయితే, ఏదైనా దేవాలయం ఉన్నట్టయితే, లేదంటే ఎవరైనా పిలిగ్రిమేజ్కి వస్తున్నటువంటి సైట్స్ ఏదైనా ఉన్నట్టయితే అక్కడ ఫెసిలిటీస్ని మెరుగుపరచడం, అక్కడికి వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు బెస్ట్ పిలిగ్రిమేజ్ ఎక్స్పీరియన్స్ని పొందేందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు లాంచ్ చేసినటువంటి ఒక స్కీమే ఈ ప్రసాద్ అనే స్కీమ్ అన్నమాట.
సో ఈ ప్రసాద్ అనే స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం వారు 100% ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ లేదా కంపెనీస్తో ఫండింగ్ కుదుర్చుకొని ఈ ప్రసాద్ అనే స్కీమ్ని డెవలప్ చేస్తూ ఉంటారనమాట. అయితే తెలంగాణలో రామప్ప టెంపుల్ మరియు భద్రాచలంని రెండింటిని కూడా ఈ ప్రసాద్ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ ద్వారా రాష్ట్రానికి బెటర్ టూరిజం దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఏ టెంపుల్స్ ఉన్నాయండి ఇందులో ప్రసాద్ స్కీమ్లో ప్రస్తుతం తెలంగాణ నుంచి లాంచ్ చేయడం జరిగింది అంటే, ఒకటి భద్రాచలం గ్రూప్ ఆఫ్ టెంపుల్. భద్రాచలంలో శ్రీ రాములవారి ఆలయం, దీన్ని నిర్మించి దాదాపు 300 సంవత్సరాలకు పైగా అవుతుందండి. మనకి రామప్ప టెంపుల్ చరిత్ర మన అందరికీ తెలిసిందే. ఓకే, రామప్ప టెంపుల్ వచ్చేసి 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది కాకతీయ రూలర్ గారి చేత. దీనికి రీసెంట్లీ మనకి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కూడా దక్కింది. మనకి ఒక శిల్పకారుడి పేరుతో ఉన్నటువంటి అతి కొద్దిపాటి టెంపుల్స్లో రామప్ప టెంపుల్ ఒకటన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, సో ప్రసాద్ స్కీమ్, ఇంతకుముందు ప్రసాద్ అని ఉండేది, అది ఇప్పుడు ప్రసాద్ అయింది. ఓకే, హెచ్ యాడ్ అయింది. అసలు ఈ హెచ్ 2017లో మనం లాంచ్ చేసి యాడ్ చేసామండి. అయితే 2017 వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కింద మనకి హృదయ్ అనే ఒక స్కీమ్ ఉండేది. ఓకే, హెరిటేజ్ రీజ్యూనేషన్ అంటే హెరిటేజ్ ప్లేసెస్లో మంచి అర్బనైజేషన్ మంచి ఫెసిలిటీస్ కలిగేందుకు గాను హృదయ్ అనే ఒక స్కీమ్ ఉండేది. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో కలిపేయడం ద్వారా ప్రసాద్ అనే ఒక స్కీమ్ ఏర్పడింది. దాని పేరే పిలిగ్రిమేజ్ రీజ్యూనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్. ఏంటండి, స్పిరిచువల్ రీజ్యూనేషన్, పిలిగ్రిమేజ్ రీజ్యూనేషన్, స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్గా తన పేరుని మార్చుకుంది. సో ఇది పూర్తిగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇటీవల కాలంలో ఇదే ప్రసాద్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీశైలం దేవాలయాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. యాజ్ ఎ షెడ్యూ ప్రసాద్ స్కీమ్, ఇట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు కలిసికట్టుగా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. పీపీపీ మోడల్స్లో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఫండింగ్స్ని యూజ్ చేసుకుంటూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వారే దీనికి 100% ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ దిస్ మంత్. దట్ ఈస్ బుద్ధవనం బ్యాక్స్ ఇంటర్నేషనల్ టూరిజం అవార్డ్. మనం బుద్ధవనం గురించి తరచుగా న్యూస్లో వింటూనే ఉంటున్నామండి. తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక బుద్ధిస్ట్ టూరిస్ట్ హెరిటేజ్ సైట్ పేరే ఈ బుద్ధవనం. ఓకే, నల్గొండ జిల్లాలో మనకు కనిపిస్తుందండి బుద్ధవనం అనే ఈ ఒక ప్రదేశం. ఓకే, బుద్ధిస్ట్ హెరిటేజ్ అంటే బుద్ధిజానికి సంబంధించినటువంటి అద్భుతమైన టూరిస్ట్ అంశాలు, అద్భుతమైన కట్టడాలను ఇక్కడ రెప్లికేట్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ వారు కండక్ట్ చేసినటువంటి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి దక్కడం అనేది చాలా చాలా గర్వకారణం. ఏ అవార్డు దక్కిందండి, సెకండ్ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కాన్ఫరెన్స్ అండి. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది. సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ సమ్మిట్లో మన తెలంగాణకి చెందినటువంటి బుద్ధవనం అనే ఈ ఒక టూరిస్ట్ హెరిటేజ్ సైట్కి ఏ అవార్డు దక్కింది, బీబీఐఎన్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు 2022 టూరిజం మిత్ర అవార్డు దక్కింది. బీబీఐఎన్ అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ టూరిస్ట్ మిత్ర అవార్డ్ ఇన్ బుద్ధిస్ట్ టూరిజం ప్యాకేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బుద్ధవనం ఏ యూనిక్ బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్ డెవలప్ బై ద తెలంగాణ గవర్నమెంట్ బ్యాగ్డ్ ద ఇంటర్నేషనల్ టూరిజం అవార్డ్ అట్ 5th అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఇది వచ్చేసి కోల్కతాలో ఉన్నటువంటి సాల్ట్ లేక్ దగ్గర ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది. దీంట్లో మనకి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డ్, బీబీఐఎన్ టూరిజం మిత్ర అవార్డ్ అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బుద్ధవనానికి దక్కడం అనేది చాలా గర్వకారణం. సో బుద్ధవనం ప్రాజెక్ట్ ఆఫీసర్ అయినటువంటి మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఈ యొక్క అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. మల్లేపల్లి లక్ష్మయ్య గారి పిక్చర్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అండి వన్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీరు తెలంగాణ చరిత్ర చదువుతున్నప్పుడు కూడా బుద్ధిజం యొక్క కాంట్రిబ్యూషన్ మనం తరచుగా చూస్తూ ఉంటాం.
ఓకే పెద్ద బొంగూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్థూపాలు కానివ్వండి, అమరావతి స్కూల్ కానివ్వండి, శాతవాహనుల టైంలో బుద్ధిజంకి కలిగినటువంటి ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెంట్ అఫేర్ అని నేను చెప్పవచ్చు అనమాట. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ టూరిజం మిత్ర అవార్డ్ ఆఫ్ బీబీఐఎన్ కంట్రీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మెరిట్ సర్టిఫికేట్ దక్కిందండి. ఓకే సో ట్రెడ్స్కో విన్స్ నేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డ్. ఇటీవల కాలంలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ అవార్డు వచ్చింది అంటే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు వచ్చింది. మనం గ్రూప్ 2 కేటగిరీ స్టేట్లో ఉంటున్నామండి, సో అందుకు గాను మనకి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వై సతీష్ రెడ్డి గారు ఈ యొక్క అవార్డుని తీసుకున్నారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే సో రీసెంట్లీ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ట్రెడ్స్కోకి ఏ అవార్డు దక్కిందంటే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఏ కేటగిరీ స్టేట్స్లో ఉన్నాం, గ్రూప్ 2 కేటగిరీ స్టేట్స్లో మనం ఉన్నామన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణకి చెందినటువంటి డాక్టర్ పిసి రత్ గారికి సిఎస్ఐ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో ఎన్నికైనందుకు గాను ఈ కరెంట్ అఫేర్ మనకి న్యూస్లో నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ బికాస్ ఈ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించబడి 75 సంవత్సరాలు కావస్తున్న వీరి యొక్క ఎన్నిక అనేది మనకి చాలా చాలా క్రూషియల్ అండి. సో డాక్టర్ పిసి ప్రంత్ గారు వన్ ఆఫ్ ద ఫేమస్ కార్డియాలజిస్ట్ అండి. కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించినటువంటి సర్జరీస్లో వీళ్ళు నిష్ణాతులు. వీళ్ళు అపోలో హాస్పిటల్స్లో వీరు పనిచేస్తూ ఉన్నారండి ప్రస్తుతం. ఓకే సో సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ డాక్టర్ పిసి రత్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇయర్ 2023-24. ఓకే సో వీరు కరోనరీ ఆంజియోప్లాస్టీ, స్టంట్ వేయడంలో, రోబోటిక్ ఆంజియోప్లాస్టీ, తావి అనే టెక్నిక్ యూస్లో వీరు చాలా ఫేమస్. ఓకే సో రీసెంట్లీ చెన్నైలో జరిగినటువంటి యాన్యువల్ కాన్ఫరెన్స్లో వీరు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారండి. సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాజ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపించి 75 సంవత్సరాలు కావస్తుందండి డిసెంబర్ 2023కి. అది కలకత్తాలో జరగబోతున్నాయండి ఈ సెలబ్రేషన్స్. అందుకు గాను డాక్టర్ పిసి రత్ గారి యొక్క ఎన్నిక అనేది ఎంతగానో ఇంపార్టెంట్. హీ డాక్టర్ పిసి రత్, వన్స్ యూ కెన్ నోట్ దిస్ డాట్. ఓకే హూ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ తెలంగాణ. ఓకే హీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ పిసి రత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ వర్క్స్ ఇన్ అపోలో హాస్పిటల్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంక్యుబేట్ అయినటువంటి ఒక స్టార్టప్ రీసెంట్లీ ఆస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్లో తయారైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చెందినటువంటి ఈ స్టార్టప్ రీసెంట్లీ ఒక అవార్డు దక్కిందండి. అదేంటో కూడా తెలుసుకుందాం. ఓకే ఏ స్టార్టప్ ఇంక్యుబేటెడ్ యాట్ ఆస్పైర్ బయోనెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ యాట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాన్ 2 ప్రైజెస్ ఫర్ పోస్టర్ ప్రజెంటేషన్ యాట్ 5th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ తిరువనంతపురం. ఏంటండి తిరువనంతపురంలో జరిగినటువంటి ఆల్టర్నేటివ్స్ టు ఎనిమల్ ఎక్స్పెరిమెంటేషన్ అనే ఒక కన్వెన్షన్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చెందినటువంటి ఒక స్టార్టప్కి ఈ అవార్డు అనేది దక్కిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వీరు ఇక్కడ ఏం ప్రజెంట్ చేశారు? ఓకే వీరు ఇక్కడ ఏం ప్రజెంట్ చేశారంటే అండి, ఒక 3D ప్రింటెడ్ Type 2 డయాబెటిక్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ 3D బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ ఫర్ Type 2 డయాబెటీస్కి కాను వీరికి అవార్డు దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ స్టార్టప్ పేరు ఏంటి అంటే రీగెన్ ఇన్నోవేషన్స్. ఏంటండి స్టార్టప్ పేరు ఏంటి? రీగెన్ ఇన్నోవేషన్స్. ఒకసారి పాస్ చేసుకొని దీన్ని రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ కరెంట్ అఫేర్ కూడా, అలానే తెలంగాణ రీజనల్ వైజ్ కరెంట్ అఫేర్ కూడా, కాబట్టి దీన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ తెలంగాణకు చెందినటువంటి ఖేతి అనే ఒక స్టార్టప్కి ఎర్త్ షూట్ ప్రైజ్ లేదా ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది దక్కింది. అందుకు గాను ఇది కరెంట్ అఫేర్స్లో నిలిచింది. ఏంటండి తెలంగాణ స్టార్టప్ ఖేతి విన్స్ ప్రిన్స్ విలియమ్స్ ఎర్త్ షార్ట్ ప్రైజ్. ప్రస్తుతం బ్రిటన్ రాజు అయినటువంటి ప్రిన్స్ విలియం గారు స్టార్ట్ చేసినటువంటి ఎర్త్ షార్ట్ ప్రైజ్ అవార్డు తెలంగాణకి చెందినటువంటి ఖేతి అనే
ఈ స్టార్టప్కి దక్కింది. అసలు ఈ ఎర్త్ షాట్ అవార్డ్ అంటే ఏంటిని, ఈ ఎర్త్ షాట్ అవార్డ్ని మనము గ్రీన్ ఆస్కార్స్గా కూడా పిలుచుకుంటాం. దీంట్లో ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా మనము క్లైమేట్ చేంజ్ని అరికట్టేందుకు, బెటర్ సస్టైనబుల్ లివింగ్ కొరకు, బెటర్ లైఫ్ని తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నటువంటి స్టార్టప్స్కి కానివ్వండి, కంపెనీస్కి కానివ్వండి ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు గాను ప్రిన్స్ విలియం గారు స్టార్ట్ చేసినటువంటి ఒక అవార్డే ఈ యొక్క ఎర్త్ షాట్ అవార్డ్. దీంట్లో అండి విన్ అయిన వారికి 1,000,000 pounds దక్కుతాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 8 నుంచి 10 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ అండి. అది ఎవరికి దక్కింది అంటే తెలంగాణకు చెందినటువంటి ఖేతి అనే ఒక స్టార్టప్కి. ఓకే, వీరు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్, ఏ ఇనిషియేటివ్కి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ వచ్చింది అంటే గ్రీన్ ఇన్ ఎ బాక్స్, గ్రీన్ హౌస్ ఇన్ ఎ బాక్స్ అనే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ గాను ఈ యొక్క అవార్డు దక్కిందనమాట. ఎర్త్ షార్ట్ ప్రైజ్ని మనం గ్రీన్ ఆస్కార్స్ లేదా ఎకో ఆస్కార్స్గా కూడా పిలుస్తుంటాం. ఫౌండెడ్ బై బ్రిటన్ ప్రిన్స్ విలియం. ఓకే, సో ఈ అవార్డు వచ్చేసి మనకి బోస్టన్లో జరిగినటువంటి సెరిమోనీలో మన ఖేతి అనే ఈ యొక్క స్టార్టప్కి, ఓకే స్టార్టప్ పేరు ఖేతి, ఎంత వచ్చాయి ప్రైజ్ అంటే 1,000,000 pounds వచ్చాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది జాన్ ఎఫ్ కెన్నెడీ గారు అండి ఆ కాలంలో 1960లో మొట్టమొదటి మనిషిని మనం మూన్ పైన ప్రవేశపెట్టాలి అనే ఒక నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇన్నోవేటివ్ మైండ్స్ అందరు కూడా వారి వారి ఐడియాస్ని అమెరికాకు అందజేశారనమాట. అదే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్నోవేషన్ సైంటిస్టులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, మన ఈ భూమిని ఏ విధంగా రక్షించుకోవాలి అనే కొత్త కొత్త ఆలోచనలతో వస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రైజెస్ అనేటివి మనం స్టార్ట్ చేసాం. కిందటి సంవత్సరంలో కూడా భారతదేశానికి చెందినటువంటి ఒక ఢిల్లీకి చెందినటువంటి విద్యుత్ మోహన్ లెడ్ తాకాచార్ అనే ఒక ఇనిషియేటివ్ గాను ఈ యొక్క అవార్డు కూడా దక్కిందన్న విషయాన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సింపుల్గా టిల్ హియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖేతి అనే స్టార్టప్, గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అనే ఒక ఇనిషియేటివ్ గాను ఈ యొక్క అవార్డు దక్కింది ఎర్త్ షార్ట్ ప్రైస్. సో దాని గురించి కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ గ్రీనరీ గురించి మనం స్టేట్లో ఉన్నటువంటి బెటర్ ఫారెస్ట్రీ గురించి చదువుతున్నప్పుడు తెలంగాణకు హరితహారం స్కీమ్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి ఇది డిసెంబర్ నెలలో ఉన్నాం. సో ఇటీవల కాలంలో న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తను పెట్టుకున్నటువంటి తెలంగాణకు హరితహారం కింద ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అవుట్రీచ్ అయింది. అంటే కావాలనుకున్నటువంటి టార్గెట్ని మించి మనం అచీవ్ చేశాం తెలంగాణకు హరితహారం స్కీమ్లో. సో దానికి సంబంధించి కొంత ఇన్ఫోగ్రాఫ్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాం. పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతూ వస్తుంది. అలానే ముఖ్యంగా మహారాష్ట్ర వంటి ప్రాంతంలో ప్రాజెక్ట్స్ కొరకు అడవుల్ని సైతం వారు కట్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం మనం రోజు రోజుకి గ్రీన్ కవర్ని పెంచుకుంటూ వెళ్తున్నామన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్పగ తప్పదు. అయితే తెలంగాణకు హరితహారం గురించి 2-3 పాయింట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ 2015లో రాష్ట్ర ప్రభుత్వం వారు లాంచ్ చేశారు. తెలంగాణకు హరితహారం TKHH అని చెప్పవచ్చు. ఈ తెలంగాణకు హరితహారం అనే స్కీమ్ని మనము చిల్కూరు బాలాజీ టెంపుల్లో మన సీఎం కేసీఆర్ గారు లాంచ్ చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుంచి నేటి వరకు ఇతర నినాదాలతో ఓకే ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ని రిజ్యూమ్ చేసుకుంటూ కంటిన్యూస్గా నడుస్తున్నటువంటి ఏదైనా ఒక స్కీమ్ ఉంది అంటే అదే ఈ తెలంగాణకు హరితహారం. దీని యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఏంటి అంటే అండి తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ని పెంచడం. 22-24% ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ని 33%కి తేవడమే దీని యొక్క ముఖ్యమైన ఎయిమ్. 24% to 33% ఫారెస్ట్ కవర్ని రీచ్ అవ్వడమే మన తెలంగాణకు హరితహారం యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్. దీంట్లో మనం ఫారెస్ట్లో నాటబోతున్నాం, GHMC పరిధిలో నాటబోతున్నాం, ఇతర ప్రాంతాల్లో కూడా నాటబోతున్నాం అన్నమాట. ఓకే, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ప్లాంటేషన్ విల్ బీ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ అండ్ రెస్ట్ విల్ బీ ఇన్ ద నాన్ ఫారెస్ట్ ఏరియాస్. సో దానికి సంబంధించిన కొంత ఇన్ఫోగ్రాఫ్, కలర్ కోడ్స్ నేను ఇక్కడ ఇచ్చాను. వన్స్ యూ కెన్ పాస్ అండ్ నోట్ దెమ్ డౌన్. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో
రాబందులు లేదా వల్చర్స్ గురించి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వాన్ని వల్చర్ కన్జర్వేషన్ కొరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, స్పెషల్ ఫండింగ్స్ ఇవ్వండి, గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి తరచుగా అడుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వల్చర్స్ అనేటివి తిరిగి తెలంగాణకు వస్తున్నాయండి. అందుకుగాను ఈ కరెంట్ అఫేర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, అక్కడ కూడా వల్చర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని మనం ఈ యొక్క రాబందుల్ని బ్రీడ్ చేసేందుకు ప్రయత్నించాం, కానీ అదంతా సక్సెస్ఫుల్ కాలేదు. రాబందులు అండి సంవత్సరంలో కేవలం ఒకటి లేదా రెండు గుడ్లు పెడితే మహా ఎక్కువ. ఇవి అంతరించిపోయే దిశలో కూడా ఉన్నాయి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, ఒక ఎకోసిస్టంలో ఒక రోగాలు రాకుండా ఉండాలి, ఒక వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఒక గొప్ప లీడింగ్ రోల్ ప్లే చేసే ఏదైనా ఒక జీవి ఉందంటే అవి రాబందులే అండి. ఓకే, సో కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాం. లాంగ్ బిల్డ్ వల్చర్ రిటర్న్స్ టు అసిఫాబాద్ ఆఫ్టర్ 3 ఇయర్స్. ఎండేంజర్డ్ స్పీసీస్ అయినటువంటి లాంగ్ బిల్డ్ వల్చర్ అనేది తిరిగి అసిఫాబాద్కి వచ్చినందుకు గాను ఈ యొక్క కరెంట్ అఫేర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వల్చర్ అండి? లాంగ్ బిల్డ్ వల్చర్. ఓకే, ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నమాట. సో 3 సంవత్సరాల క్రితం పడినటువంటి వర్షాల్లో కొండ చర్యలు విరిగిపోయి పడడం వల్ల మనకి ఓకే నందిగావ్ విలేజ్ పెంచికల్పేట్ మండల్ దగ్గర ఉన్నటువంటి పాలరాబు గుట్ట, ఓకే పాలరాబు గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టపైన నివసిస్తున్నటువంటి ఈ రాబందులు అనేటివి వలస వెళ్ళిపోయాయండి. ఎక్కడికి వెళ్ళిపోయాయంటే గచ్చిరోలిలో ఉన్నటువంటి కమలాపూర్ ప్రాంతానికి వలస వెళ్ళిపోయాయన్నమాట. అయితే అవి తిరిగి ఆ కమలాపూర్ ప్రాంతం నుంచి తన ఇంటికి అయినటువంటి తెలంగాణకి తిరిగి రావడం అనేది మనకి ఎంతగానో సంతోషకరం అన్నమాట. అంటే రాబందులు ఒక ప్రదేశంలో ఉన్నాయంటే ఆ ప్రదేశంలో ఎకోసిస్టమ్ బాగున్నట్టు, ఎన్వైరన్మెంట్ బాగున్నట్టు, ఓకే పూర్తి సిస్టమ్ కూడా బాగున్నట్టు తెలియజేస్తాయన్నమాట. సో దోస్ ఆర్ ఆల్ ఆర్ ఆల్సో ఇండికేటర్ స్పీసీస్ అన్నమాట. ఓకే, సో ఏ కాలనీ ఆఫ్ 10 లాంగ్ బిల్డ్ వల్చర్స్ వాజ్ డిస్కవర్డ్ బై ద ఫారెస్ట్ అఫీషియల్స్ అట్ పాలరాపుగుట్ట క్లిఫ్ ఇన్ 2013. అది వాటి సంఖ్య అనేది తగ్గిపోయినప్పటికీ వారి తిరిగి వలస రావడం అనేది మనకు ఎంతగానో గర్వకారణం. 2015 నుంచి అండి రాష్ట్ర ప్రభుత్వం వారి వల్చర్స్ని సంరక్షించేందుకు గాను కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ నుంచి డబ్బులను ఉపయోగించుకుంటూ వీటిని మనం రక్షిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, ఇయర్ ఎండ్కి వచ్చాం డిసెంబర్లో, కాబట్టి కొంత క్రైమ్ రివ్యూ కూడా జరుగుతుంది. తెలంగాణలో క్రైమ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత క్రైమ్ జరిగింది, ఎలా ఉంది అన్న విషయాలు కూడా జరిగాయి. అయితే తెలంగాణలో ఉమెన్స్ పైన జరుగుతున్నటువంటి క్రైమ్ అయితే తగ్గుముఖం చూసినప్పటికీ ఓవరాల్ క్రైమ్ రేట్ అయితే తగ్గలేదు. ప్లస్ సైబర్ క్రైమ్స్కి వచ్చినప్పుడు అయితే 57% సైబర్ క్రైమ్స్ అనేటివి పెరిగాయి. భారతదేశంలోనే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ చూసినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. ఏం పెట్టానండి, 57% స్పైక్ ఇన్ ద సైబర్ క్రైమ్. కానీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు పోలీసింగ్ మరియు సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే. ఒకటి వచ్చేసి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనే ఒక అద్భుతమైన మోడర్న్ ఎక్విప్మెంట్తో కలిగినటువంటి ఒక కమాండ్ సెంటర్ని మనం హైదరాబాద్లో లాంచ్ చేసుకున్నాం రాయదుర్గ ప్రాంతంలో, అవునా కదా. సో అలాంటి ఇనిషియేటివ్స్ అనేటివి కొన్ని జరిగాయి. సో వాటి గురించి కొన్ని తెలుసుకుందాం. ఓకే, సో టోటల్లీ మనకి 142,000 డిఫరెంట్ కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయండి 2022లో. 2021తో పోలిస్తే ఇవి చాలా ఎక్కువనే అండి. 2021లో మనకి 134,000 కేసెసే ఉంటే దాదాపు 13,000 కేసెస్ సైబర్ క్రైమ్ మనకు కనిపించాయి. 57% రైజ్ ఉంది సైబర్ క్రైమ్స్లో. వైట్ కాలర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో 35% పెరిగాయి. సో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ క్రైమ్ రేట్ అనేది అంత తగ్గలేదు. కానీ వీఆర్ ఇండియాస్ లార్జెస్ట్ సర్వైలెన్స్ స్టేట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, సో ఇదంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి. వన్స్ అగైన్ పాస్ అండ్ రైట్ దెమ్ డౌన్. నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ న్యూస్లో మనకు ఉంది కాబట్టి ఒకసారి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే 57% రైజ్ ఇన్ సైబర్ క్రైమ్ కేసెస్ అంటే చిన్న విషయం కాదు. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఇక్కడ నుంచి మనం ఎంఓయూస్ చూస్తూ ఉంటాం, డిఫరెంట్ తెలంగాణలో జరిగినటువంటి డిఫరెంట్ ఐటీ ఈవెంట్స్. ఎందుకంటే తెలంగాణ కేవలం ఫార్మాసిటికల్ హబ్ ఆఫ్ వరల్డే కాదు, ఐటీ హబ్ ఆఫ్ వరల్డ్ అయ్యే దిశలో ఉంది కాబట్టి కొన్ని ఎంఓయూస్ మనం చూస్తూ నేర్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సైన్స్ ప్యాక్ట్ విత్
Coinbase to promote Web 3.0 community. ఏంటండి ఇటీవల కాలంలో Web 3.0 కమ్యూనిటీని డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరితో MOU జరుపుకున్నారు అంటే Coinbase అనే ఒక కంపెనీతో. మరి ఇక్కడ మీరు ఒక డౌట్ అడగాలి కదా, ఏంటది అసలు ఈ Web 3.0 అంటే ఏంటి? ఓకే, Web 3.0 సో మనము ఇంటర్నెట్ స్థాపించినప్పటి నుంచి ఈ ఇంటర్నెట్ యొక్క ఉపయోగాన్ని ఏదైతుందో మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇంతకుముందు కేవలం మోడెమ్స్ అంటే వైర్ కేబుల్స్తోని ఒక స్లో ఇంటర్నెట్ చూసేది. ఆ తర్వాత కాలంలో మొబైల్ ఇంటర్నెట్ చూసాం. ఈ మొబైల్ ఇంటర్నెట్ యొక్క వేగాన్ని మనం చూసాం. ఈ ఇంటర్నెట్ అనేది కేవలం చదువుకోవడానికే కాకుండా ఎకనామిక్స్ని కూడా క్రియేట్ చేసే దిశలో జరిగాయి. దట్ ఈస్ వాట్ వెబ్ 2.0. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో, లేదంటే వెబ్స్ ఏదైతే ఉందో, 3.0 దిశగా వెళ్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశలో వెళ్తున్నాయి. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కేవలం ఒక కమాండ్ ఇవ్వడంతో, ఇప్పుడు ఒక అలెక్సా ఉంది, అలెక్సా ప్లే మ్యూజిక్, ఓకే, లేదా యాపిల్ డివైస్ ఉంది, యాప్ కాల్ మై ఫ్రెండ్ అనగానే అవి వర్క్ చేస్తున్నాయి. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ ఇంటర్ఫేసే ఈ వెబ్ 3.0. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ డెవలప్ చేయడం, అందులో హైదరాబాద్ ముందడుగులో ఉండేందుకు గాను మనం ఈ Coinbase వారితో జరుపుకున్నటువంటి MOU ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఐటీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా మెరుగవుతుందని విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో Coinbase విల్ బి సపోర్టింగ్ వెబ్ 3.0 ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ తెలంగాణ. దేని ద్వారా? కెపాసిటీ బిల్డింగ్ సెషన్స్ ఇస్తారు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అందజేస్తారు మనకి. దే ప్రమోట్ ఇనిషియేటివ్స్ కండక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పార్ట్నర్షిప్, ద్వారా మనం ఈ యొక్క ఇనిషియేటివ్ని ముందుగా తీసుకెళ్తూ ఉంటామన్నమాట. ఈ యొక్క ఇనిషియేటివ్స్ ద్వారా మనకి అసలు ఈ వెబ్ 3.0 డెవలప్ చేసేటటువంటి కంపెనీలకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వారిపైన ఎటువంటి ఆంక్షలు నిధించాలి, ఒక రెగ్యులేటరీ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఒక పూర్తి అవగాహన రావడం ద్వారా మనం ఈ ఇనిషియేటివ్ ద్వారా దేశంలోనే వెబ్ 3.0 స్టార్టప్స్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోగలమని చెప్పేసి ఈ స్టార్టప్ MOU అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో చేసుకున్నామండి? వెబ్ 3.0 డెవలప్మెంట్ కోసం Coinbase అనే కంపెనీతో. వన్స్ ఒక్కసారి పాస్ చేసుకొని రాసుకోవాలండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్, నాట్ మోర్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. నెక్స్ట్ అండి, తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణలో ఉన్నటువంటి Tier 2 టౌన్స్లో కూడా మనకి టీ హబ్ లాంటి ఫెసిలిటీస్ని నిర్మించేందుకు కానీ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ కరీంనగర్లో, ఖమ్మంలో మనం టీ హబ్ ఫెసిలిటీస్ చూస్తూ వచ్చాం. అయితే రాష్ట్రంలో ఇంకా దీని ఎక్స్పాన్షన్ కొరకు ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ టీ హబ్ ఫెసిలిటీస్ని లాంచ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. దాని గురించి ఒక కరెంట్ అఫేర్ అన్నమాట. సో స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి కేటీ రామారావు గారు ఏం చెప్పారంటే, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట్ మరియు ఆదిలాబాద్ జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్, సిద్దిపేట్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి ఈ యొక్క ఐటీ హబ్స్ అనేటివి నిర్వహించబోతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీకి సంబంధించినటువంటి స్కిల్ని డెవలప్ చేయబోతున్నామని చెప్పేసి మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఐటీ హబ్స్ మనకి ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్లో ఉన్నాయండి, Tier 2 సిటీస్ కింద. సో ఇంకా కొద్దిగా కొత్త వచ్చేసి ఎక్కడెక్కడ జరగబోతున్నాయంటే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మోడల్ ఉందండి, ఒక 3D మంత్రా పెట్టుకుంది, డిజిటలైజ్, డీసెంట్రలైజ్ అండ్ డీకార్బనైజ్ అనే ఒక నినాదం ఉందన్నమాట. 3D వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 3D మంత్ర ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, ఓకే, డిస్ట్రిక్ట్ విల్ బి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఐటీ హబ్. ఏంటండి డీసెంట్రలైజ్ చేయడం? కేవలం హైదరాబాద్లోనే డెవలప్ ఎందుకు ఉండాలి, హైదరాబాద్లోనే ఐటీ పార్క్స్ ఎందుకు ఉండాలి, జిల్లాలో కూడా ఐటీ పార్క్స్ ఉండాలి కదా అన్న నినాదంతో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాం. అయితే నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ ఐటీ హబ్ దాదాపు కంప్లీట్ కాబోతుందండి, ఒక దే ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్. సిద్దిపేట్ దాదాపు కంప్లీట్ కాబోతుంది, నల్గొండలో ఇంకో 6 నెలల్లో మనం ఈ ఐటీ హబ్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సౌత్ కొరియాకి చెందినటువంటి టెక్స్టైల్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 3,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందండి. అందుకు గానీ ఇది కరెంట్ అఫేర్స్లో నిలిచింది. మరి తెలంగాణలో టెక్స్టైల్ పార్క్ అంటే ఫేమస్గా గుర్తుకు రావాల్సింది ఏంటంటే కాకతీయ టెక్స్టైల్ ప్లాంట్.
ओके काकतीय टेक्सटाइल एरिया ओके इदे मन की मैं वरंगल जिले कहीं ओके सो आ प्राप्त में साउथ कोरिया की चंदन यंग वन एंटी कंपनी पेर यंग वन अने कंपनी तन ओक प्लांट एस्टाब्लीस्तू 3000 కోట్ల పెట్టుబడిని పెట్టబోతున్నామని చెప్పేసి రీసెంట్లీ ఒక MOU జరుపుకుంది అందుకగాను ఇది న్యూస్ లో వచ్చింది సౌత్ కొరియాస్ యంగ్ వన్ కార్పొరేషన్ టు లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ 3 ఫ్యాక్టరీస్ ఓకే 5 ఫ్యాక్టరీలను కట్టబోతున్నారు 3 ఫ్యాక్టరీలని ఎక్స్ట్రాగా రెండో ఫేజ్ లో ఈ ఒక ఇన్వెస్ట్మెంట్ ద్వారా తెలంగాణలో 2000 కి పైగా కొత్త ఉద్యోగాలు కూడా రాబోతున్నాయండి ఆల్రెడీ టెక్స్టైల్ దిగ్గజమైనటువంటి కైటెక్స్ అనే ఒక కంపెనీ చిల్డ్రన్ వేర్ లో చిన్న పిల్లల వేర్ లో वर्ल्ड्स लार्जेस्ट कंपनी एदे कैटेक्स कंपनी इध मन काकतीय टेक्सटाइल मेगा टेक्सटाइल पार्क पटे मुझे वन विषयानी दादापू 1000 కోట్ల तो तेलंगाना राष्ट्र ने तन हब चूजेक विषयानी नोटी सो सिंपल रीसेंटली साउथ कोरिया की चंदन ये कंपनी मन की तेलंगाना 3000 కోట్ల पटाचे टेक्सटाइल रंग में अंत यंग वन अने कंपनी ओके यंग वन अने कंपनी वेरी वेरी इंपॉर्टेंट एस्टाब्लिशमेंट वाल मन की 2000 पैगा उद्योग एस्टाब्लिशमेंट जो काकतीय मेगा टेक्सटाइल पार्क जरगबोदी ओके वेरी इंपॉर्टेंट दादापू कंपनी की 267 एकरा ఇంకొద్దిగా ల్యాండ్ అడుగుతున్నప్పటికీ ఫ్యూచర్ లో కేటాయిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు సుముఖం చూపించారన్న విషయాన్ని మీరు ఇక్కడ నేర్చుకోవాలి నెక్స్ట్ రెండు జపనీస్ కంపెనీలండి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు గాను ముందుకొచ్చాయి ఆ రెండు జపనీస్ కంపెనీస్ ఏంటో కూడా తెలుసుకుందాం టు జపనీస్ ఫర్మ్స్ టు ఇన్వెస్ట్ 576 క్రోర్స్ ఇన్ హైదరాబాద్ ఆ జపనీస్ కంపెనీస్ ఏంటి అంటే అండి దైఫుకు మరియు తైకిషా ओके दैफूकु मरियु तैकिशा अने रेंडु कंपनीलंडी मोस्ट मॉडर्न एक्विप्मेंट तैयार चेस्तायि दैफूकु अनेदि ओक मेटीरियल हैंडलिंग कंपनी अंडी तैकिशा वच्चेसि फार्मास्यूटिकल इंडस्ट्रीज लो वाडुतुन्नटुवंटि एक्विप्मेंट नि तैयार चेसेटटुवंटि ओक अद्भुतमैन संस्थ ई रेंडु संस्थलु कूडा केवलं वाटि आफीसुले काकुंडा तयारी चेसेंदुकु मुडिभागाल तयारी केंद्रालनु कूडा हैदराबाद लोने एस्टाब्लिश चेयालनि चेप्पेसि मुंदुकु वच्चायंडि ओके सो दैफूकु को लिमिटेड विच आफर्स आटोमेटेड मेटीरियल हैंडलिंग टेक्नोलॉजी एंड सॉल्यूशंस अंडी ओके इट्स ए वर्ल्ड कॉस्ट इंटर लॉजिस्टिक्स इक्विपमेंट कंपनी वेहिकल्स ट्रांसफर चेयडम रिट्रैवल सिस्टम सॉर्टिंग एंड ट्रांसफरिंग अने जरूरत उंटुंदी अनदर कंपनी वच्चेसी तैकीशा इदी क्लीन रूम्स प्राइवेट लिमिटेड गा एस्टाब्लिश अयिंदंडी सो इदी क्लासरूम फेसिलिटीज फर् फार्मास्यूटिकल अंड वैक्सीन स्टेराइल इंडस्ट्रीज नी प्रोवाइड चेस्तुंदन्नमाट अंटे ओक वैक्सीनेशन इंडस्ट्री लो एटुवंटि एक्विप्मेंट उंडाली एंत हाइजीन गा उंडाली वाटिनि एंत सेफ गा तयार चेयालन्न पूर्ति मुडि भागाल्नि ई रेंडु कंपनीस तयार चेस्तू उंटायि वेरी वेरी इंपॉर्टेंट नेक्स्ट अमर राजा बैटरीज फॉर मन हैदराबाद लो तेलंगाना लो 9500 कोट्ल पेट्टुबडुलु पेट्टेंदुकु मुंदुकोच्चायि अमर राजा टू इन्वेस्ट 9500 क्रोर्स इन तेलंगाना बैटरी मेकिंग यूनिट राष्ट्रंलो बैटरी तयारी संबंधिंचिनटुवंटि फैक्टरीनि एस्टाब्लिश चेयडमे काकुंडा स्टेट आफ् दि आर्ट टेक्नालजी डेवलपमेंट अलाने फ्यूचर लो एनर्जी स्टोरेज की संबंधिंचिनटुवंटि रिसर्च फेसिलिटीस नि कूडा मन हैदराबाद मन तेलंगाणा एस्टाब्लिश एवर मुंदुकोच्चारंटे अमर राजा बैटरीज लेदा अमरॉन बैटरीज अच्छे ओके सो अमर राजा बैटरीज ए लीडिंग इंडस्ट्रियल एंड ऑटोमेटिव बैटरी मेकिंग कंपनी साइन्ड ए मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग विद द गवर्नमेंट ऑफ तेलंगाणा टू सेट अप द स्टेट ऑफ द आर्ट रिसर्च एंड मैन्युफैक्चरिंग फैसिलिटीज ऑफ लिथियम आयन बैटरी इन द स्टेट्स महबूब नगर डिस्ट्रिक्ट राष्ट्र में उठा महबूब नगर जिला फैसिलिटी मन निर्वहितबोनाट ओके इट इज़ द लेटेस्ट इनिशिएटिव टू बिकम एनर्जी एंड मोबिलिटी एंटरप्राइज अमर राजा कंपनी तेलंगाना पेट्टुबडी फर्स्ट ऑफ इट्स काइंड एडवांस्ड एनर्जी रिसर्च फैसिलिटी अमर राजा बैटरीज वो मन राष्ट्र में कंस्ट्रक्ट चेयबोतुन्नारन्न विषयानी नोट चेसुकोवाली वेरी वेरी इंपॉर्टेंट नेक्स्ट इंपॉर्टेंट करंट अफेयर अंडी कैपिटल लैंड अने कंपनी वो तेलंगाना 6200 కోట్ల रूपये दशल वारीगा इन्वेस्ट मरी और डाटा सेंटर ने निर्वे मुंदुकु रावडं जरिगिंदी सो सिंपल गा हू रीसेंटली हैव इन्वेस्टेड 6200 క్రోర్స్ ఆర్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ 6200 క్రోర్స్ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎ డాటా సెంటర్ ఇన్ తెలంగాణ అంటే అది ఎవరు అంటే కెపిటల్ ల్యాండ్ అనే ఒక కంపెనీ వారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి రీసెంట్లీ బాష్ అనే ఒక
కంపెనీ. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంది, అలానే ఇండస్ట్రియల్ టూల్స్ని కూడా తయారు చేసేటటువంటి ఒక కంపెనీ. బాష్ అనే కంపెనీ తన యొక్క ఫెసిలిటీని హైదరాబాద్లో లాంచ్ చేసింది. దానికి మన ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళిన విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో కేటీఆర్ ఇనాగ్రేట్ ద బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఫెసిలిటీ అట్ హైదరాబాద్. దాదాపు 1.5 లక్షల స్క్వేర్ ఫీట్ వైశాల్యంలో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీ 300 పైగా ఎంప్లాయీస్ని అకామిడేట్ చేయగలదు. తద్వారా ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా 1400 ఎంప్లాయ్మెంట్లు క్రియేట్ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, టిఐఈ గ్లోబల్ ఎంటర్ప్రీనర్ సమ్మిట్. ఓకే, టిఐబి గ్లోబల్ సమ్మిట్ 2022 అనేది మన రాష్ట్రంలో జరిగిందండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, శాంతాను గారు, వీరు వచ్చేసి అడాబ్ సిఇఓ అండి, వారు హైదరాబాద్కి చెందినవారే. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ టిఐఈ గ్లోబల్ సమ్మిట్ 2022 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టిఐఈ గ్లోబల్ సమ్మిట్ 2022 యొక్క థీమ్ ఏంటి అంటే ఇగ్నైట్, నర్చర్ అండ్ గ్రో. ఇగ్నైట్, నర్చర్ అండ్ గ్రో వచ్చేసి ఇస్ ద థీమ్ ఆఫ్ టిఐఈ గ్లోబల్ సమ్మిట్. సో హైదరాబాద్లో డిసెంబర్ 12న లాంచ్ అయిందండి వరల్డ్స్ లార్జెస్ట్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ అన్నమాట. సో దీంట్లో శాంతాను నారాయణ గారు, హీఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ అడోబ్, అడోబ్కి సిఇఓగా పనిచేస్తున్నటువంటి శాంతాను నారాయణ గారు రావడం అనేది చాలా చాలా గర్వకారణం. ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఇనాగురల్ సెరమోనీ. వారు హైదరాబాద్కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. ఓకే, సో దీంట్లో భారతదేశానికి చెందినటువంటి కొన్ని యూనికార్న్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎ విట్నెస్ స్పీకర్స్ ఫ్రమ్ బీరా 91, అర్బన్ ల్యాడర్ మరియు ఉడాన్.కామ్ అనే కంపెనీస్ చెందినటువంటి సిఇఓస్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మూడల్ అనే ఒక కంపెనీ, ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఓపెన్ లెర్నింగ్ సోర్స్ని కలెక్ట్ చేసేటటువంటి ఒక కంపెనీ. అంటే ఎవరైనా ఉచితంగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే మనకు ఒక సోర్స్ కావాలి. అలాంటి మూడల్ అనే ఒక కంపెనీ మన హైదరాబాద్కి చెందినటువంటి ఈ అభ్యాస్ అనే కంపెనీని, ఎడ్యుకేషన్ స్టార్టప్ని ఇటీవల కాలంలో సబ్స్యూమ్ చేసుకుంది లేదా కొనుగోలు చేసుకుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మూడల్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి కంపెనీ, మన తెలంగాణకు చెందినటువంటి హైదరాబాద్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అయినటువంటి ఈ అభ్యాస్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ రిటన్ హియర్, నాట్ మోర్ దెన్ దిస్ ఇస్ నీడెడ్. ఐ హోప్ మై ఫ్రెండ్స్ యూఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.